ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక బలరాం కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పూజా కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనాను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విగ్రహం వద్ద గుంపులుగా ఉండకూడదని కోరారు. అలానే వినాయక ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ప్రజలకు ఉండాలని ఆమె కోరారు. అనంతరం మూడవ డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ విగ్రహం వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగర మేయర్ గంగాడ సుజాత చేతుల మీదుగా భక్తులకు ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మూడవ డివిజన్ నాయకులు జాఫర్ శ్రీకాంత్ రెడ్డి, స్థానికులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గణపతి దేవుని మరి పూజలు జరిపించడం జరిగింది. చాలా సంతోషం. ఇవాళ రమదానం కూడా జరుగుతుందండి. అయితే మనకందరూ తెలిసిందే ఆదిదేవుడు మరి గణపతి దేవుడు మా స్వామివారిని అందరూ దర్శించుకోవాలి. పిల్లలందరూ బాగా చదువుకోవాలన్న మనకి పెద్దవాళ్ళకి ఏ యొక్క విఘ్నాలు కలగకుండా ఉండాలి అన్న మరి వినాయకుడే మనకి అందరికీ సరైన ముఖ్యం కాబట్టి మరి ఎలాంటి ముఖ్యమైన ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాకు మహమ్మారి కూడా మన నుంచి దూరంగా పోవాలని చెప్పి ఆ స్వామివారిని ఆ దేవదేవుని అందరూ కూడా వేడుకోవాలని చెప్పి ఇక్కడ మరి పూజారి గారు కూడా పెద్ద ఎత్తున మరి పూజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ ఒకటే మరి మనకి అన్ని పండుగలు ఎలాంటివి వచ్చినా సరే సోషల్ డిస్టెన్స్ కంపల్సరీగా పాటించాలి. మరి మాస్కులు అనేది ధరించడం అనేది కంపల్సరీ కాబట్టి మరి కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. మరొకసారి అందరికీ కూడా నగర